పాజిటివ్ ట్రెండ్ చూసాము. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లో ఒక 12,000 స్థాయికి దాటి ఆ తర్వాత 12,050 ఇంట్రాడే రెసిస్టెన్స్ దగ్గర కాసేపు కన్సాలిడేషన్ అయ్యి చివరికి ఈ స్థాయిని కూడా అధిగమించి డే హై దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. నిఫ్టీ వల్ల 110 పాయింట్ల లాభంతో, అలాగే బ్యాంక్ నిఫ్టీ ఒక 350 పాయింట్ల వరకు లాభంతో మార్కెట్ ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఇవాళ ఒక 1.5% లాభపడింది. అలాగే ఇవాళ మిడ్ క్యాప్లో 1.2% లాభపడింది. స్మాల్ క్యాప్ కూడా ఒక 0.5% పైగా లాభపడింది. అలాగే సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అయినది ఇవాళ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎన్బిఎఫ్సీస్ 1.5% వరకు పెరిగింది. అలాగే ఇవాళ ఐటీ కూడా కొంచెం రికవర్ అయింది. మెటల్స్ కూడా స్ట్రాంగెస్ట్ గెయిన్స్ ఇవాళ 3% పెరిగింది. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఒక 1% రికవర్ అయింది. సో ఓవరాల్గా మార్కెట్ ఇవాళ అనూహ్యమైన ట్రెండ్ కంటిన్యూ అయింది. లాస్ట్ 3 రోజులుగా చూస్తే కనుక మార్కెట్ ఇంచుమించు ఒక 450 పాయింట్ల వరకు లాభపడింది. మార్కెట్ చూస్తే కనుక మొన్న బడ్జెట్ క్రాష్ తర్వాత రోజు నుంచి చూస్తే కనుక ఇన్స్టెంట్గా ఒక వీ టైప్ రివర్సల్ ఏర్పడింది. సో దీన్ని బట్టి చూస్తుంటే లోయర్ రేట్లో బాగా స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ కనిపిస్తోంది. టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో వచ్చిన 12,300-12,400 స్థాయిని కూడా పరీక్షించే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. కాకపోతే ఇక్కడ మనం 2 పాయింట్లు కూడా గమనించాలి. అంటే ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే 1 వీక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక 12,000 దాటింది కాబట్టి ఒక కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు ఉంది. అలాగే మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ లేకుండా లోయర్ రేట్ నుంచి బౌన్స్ అయింది కాబట్టి కొంచెం మార్కెట్ బ్రీతర్ కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఒకసారి మనం నిఫ్టీలో ఇవాళ టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం. వాటిల్లో ఉన్న ఒక లాంగ్ పొజిషన్స్కి అవకాశం ఉందా అని చూద్దాం. నెక్స్ట్ లెవెల్స్ టెక్నికల్గా ఎక్కడున్నాయనే అంశాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక టాటా మోటార్స్. టాటా మోటార్స్ 10.5% పైగా పెరిగింది. 183 రూపాయల్లో క్లోజ్ అయింది టాటా మోటార్స్. టాటా మోటార్స్ చూస్తే కనుక ఈ స్టాక్ ఈ 2 రోజుల్లో 160 రూపాయల నుంచి 185 రూపాయల వరకు పెరిగింది. టెక్నికల్గా చూస్తే కనుక 190 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జనవరి లాస్ట్ వీక్లో 190 లెవెల్స్ దగ్గర ఒక మేజర్ టాప్ ఏర్పడి అక్కడి నుంచి కరెక్ట్ అయింది కాబట్టి సో 190 లెవెల్స్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. లోయర్ రేట్లో కనుక ఎవరైనా తీసుకుంటే కనుక 190 లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఇవాళ ఎస్ బ్యాంక్ కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. ఇవాళ ఒక 8.5% పైగా పెరిగింది ఎస్ బ్యాంక్. ఈ మధ్య ఎస్ బ్యాంక్ చూస్తే కనుక మళ్ళీ ఒక లాస్ట్ 1 వీక్ 10 డేస్గా చూస్తే కనుక హై నుంచి బాగా పడటం మనం చూసాము. ఇప్పుడు ఇవాళ చూస్తే కనుక 35 రూపాయలు ఒక మేజర్ లో నుంచి రికవరీ అయింది. సో ఒక బౌన్స్ బ్యాక్ రావడంతో ఇక్కడ మళ్ళీ 35-36 లెవెల్స్ దగ్గర సపోర్ట్ ఉన్నట్టు కూడా ఎందుకోదాం మనం అనుకున్నాము. సో ఆ సపోర్ట్ లెవెల్ నుంచి రికవర్ అయింది. కాకపోతే చాలా కాలం ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ కాబట్టి ముఖ్యంగా ఈ బుల్లిష్ మార్కెట్లో అండర్ పెర్ఫామ్ చేసిన వీక్ స్టాక్ కాబట్టి కొంతకాలం ఎస్ బ్యాంక్ కన్సాలిడేషన్ ట్రెండ్ అనేది తప్పనిసరి. కన్సాలిడేషన్ తర్వాత కనుక ఎస్ బ్యాంక్ నిలకడగా స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి అప్పుడు మళ్ళీ లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒక టెక్నికల్ డెడ్ క్యాట్ బౌన్స్గా పరిగణించవచ్చు. ఇవాళ టాటా స్టీల్ ఇవాళ 5.5% పైగా పెరిగింది. ఇవాళ చూస్తే కనుక మెటల్ స్టాక్స్ అన్ని కూడా బాగా స్ట్రాంగ్గా రికవర్ అవడం మనం చూసాము. సో అందులో టాప్ గెయినర్ ఇన్ఫ్యాక్ట్ ఈ సెక్టర్ లీడర్ అయిన టాటా స్టీల్ ఇవాళ స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయింది. నేచురల్గా ఒక సెక్టర్ బాగా పెరిగినప్పుడు ఆ సెక్టర్ లీడర్స్ ఎక్కువగా ఫస్ట్ ఈ రన్అప్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 3 రోజులుగా చూస్తే కనుక ఈ టాటా స్టీల్ 420 రూపాయల నుంచి 480 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతానికి 480-485 లెవెల్స్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. మొన్న చూస్తే జనవరి 26 తారీఖులో 485-490 దగ్గర ఒక టాప్ ఏర్పడింది కాబట్టి ఇక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ 271 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా చూస్తే ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ గెయినర్గా ఉన్న స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 5% వరకు పెరిగింది జేఎస్డబ్ల్యూ స్టీల్. ఈ 2-3 రోజులుగా చూస్తే కనుక 245 రూపాయల నుంచి 270 రూపాయల వరకు పెరిగింది. సో ప్రస్తుతానికి 275 లెవెల్స్ దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది జేఎస్డబ్ల్యూ స్టీల్కి. బీపీసీఎల్ నిన్న చూసిన ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఇవాళ కూడా ఒక రికవరీ అనేది కంటిన్యూ అయ్యింది బీపీసీఎల్. బీపీసీఎల్ని 2-3 రోజులుగా చూస్తే కనుక 440 రూపాయల నుంచి 510 రూపాయల వరకు పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ లెవెల్స్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. 3 రోజులుగా చూస్తే కనుక అనూహ్యమైన అప్ ట్రెండ్ కనిపించింది కాబట్టి జనరల్గా ఏ స్టాక్లో అయినా ఒక 3 రోజులు ఒక మ్యాసివ్ ర్యాలీ తర్వాత ఒక నార్మల్గా ఒక కన్సాలిడేషన్ అనేది డ్యూ ఉంటుంది. సో ఇది ఇప్పటివరకు టాప్ 5 గైనర్స్. ఈ టాప్ 5 గైనర్స్ని ఒకసారి సమప్ చేయాలంటే ప్రస్తుతానికి హోల్డ్ కేటగిరీలో ఉన్నాయి. స్ట్రాంగ్ రన్అప్ వచ్చింది ఎస్ బ్యాంక్ తప్ప. సో ఈ 4 స్టాక్స్ని ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు. లోయర్ రేట్లో తీసుకుంటే హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు.
షార్ట్ పొజిషన్ని అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే బాగా పెరిగింది కదా అని చెప్పేసి, అలా పెరిగింది కొంచెం కన్సాలిడేషన్ వస్తుంది కదా అన్నాం కదా అని చెప్పేసి కరెక్షన్ వస్తున్న ఉద్దేశంతో షార్ట్ పొజిషన్స్ని తీసుకోవడం అనేది రిస్క్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టాప్ 5 లూజర్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ ఏ గ్రూప్లో జీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ 6.5% వరకు పడింది. ఈ స్టాక్ 300 రూపాయలు బ్రేక్ అయినప్పటి నుంచి కంటిన్యూస్గా తగ్గుతూనే వస్తుంది. హీరో మోటార్ కార్ప్ 2374 రూపాయల్లో క్లోజ్ అయింది. హీరో మోటార్ కార్ప్ చూస్తే కనుక ఇవాళ ఈ స్టాక్ లో ఒక వీక్ ట్రెండ్ మనం చూస్తున్నాము. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో 2500 రూపాయల నుంచి 2400 బిలోకి వచ్చింది. ప్రస్తుతానికి 2320 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తోంది. ఒక చిన్న డిప్లో కన్సిడర్ చేయొచ్చు. డిసెంబర్ 3వ వారంలో అలాగే జనవరి 2వ వారంలో చూస్తే కనుక 2320-30 లెవెల్స్ దగ్గర ఒక స్ట్రాంగ్ బాటం అనేది ఏర్పడింది. కాబట్టి అక్కడ ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ కాబట్టి అక్కడ నుంచి కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది హీరో మోటార్ కార్ప్కి. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఇవాళ 3% పడింది. 3142 రూపాయల్లో క్లోజ్ అయింది డాక్టర్ రెడ్డి ల్యాబ్స్. కానీ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్. ఫార్మాలో చూస్తే కనుక అవుట్ పెర్ఫార్మర్ అయిన స్టాక్. 2850 రూపాయల నుంచి 3250 రూపాయల వరకు ఒక 300-400 రూపాయల వరకు బాగా పెరిగి ఇప్పుడు కొంచెం హై లెవెల్లో కరెక్షన్కి ట్రెండ్ గురైంది. ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉంది. రన్అప్ తర్వాత ఒక కరెక్షన్ మోడ్లో ఉందనుకోవచ్చు డాక్టర్ రెడ్డిస్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక బాగా పడిన స్టాక్ ఇవాళ పవర్ గ్రిడ్ కార్పొరేషన్. పవర్ గ్రిడ్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఈ స్టాక్లో కూడా హై నుంచి 210 రూపాయల నుంచి 175-180 రూపాయల వరకు పడి ప్రస్తుతానికి కొంచెం ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్. లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక పెద్ద పెర్ఫార్మెన్స్ కనిపించలేదు స్టాక్ ప్రైస్ మూమెంట్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్. నెక్స్ట్ స్టాక్ గెయినర్ ఆఫ్ ది డే లూజర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక మారుతి సుజుకి. మారుతి చూస్తే కనుక ఇవాళ ఒక 7050 రూపాయల్లో క్లోజ్ అయింది. 2% పడింది మారుతి సుజుకి. ఈ మధ్య ఈ 2-3 రోజులుగా చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ కొంచెం రియాక్షన్ కనిపిస్తుంది. ఈ 2 నెలలుగా చూస్తే కనుక మారుతి సుజుకి సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్. పెద్ద మేజర్ పాజిటివ్ ట్రెండ్ కనిపించట్లేదు మారుతి. అలాగే ఇప్పుడు ఒకసారి మనం జనరల్గా ఇన్వెస్టర్లు అడిగే ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం మనం. ఫస్ట్ ఇవాళ చూస్తే స్వాన్ ఎనర్జీ ఇవాళ 135 రూపాయల్లో ఇవాళ ఇంచుమించు ఒక 20% అనూహ్యమైన ర్యాలీ కనిపించింది స్వాన్ ఎనర్జీ. ఇన్ఫ్యాక్ట్ స్వాన్ ఎనర్జీ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఈ గ్రూప్లో. ఇవాళ చూస్తే కనుక ఈ స్టాక్ 112 రూపాయల నుంచి 136 రూపాయల వరకు పెరిగింది. స్వాన్ ఎనర్జీ బహుశా అన్న కొంచెం బడ్జెట్ బెనిఫిషియల్ అయి ఉంటుంది. ఎనర్జీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పాజిటివ్గా కనిపించాయి. అందులో స్వాన్ ఎనర్జీ ఇవాళ అవుట్ పెర్ఫార్మర్గా ఉండడం మనం చూస్తాం. బేసికల్గా జనరల్గా ఎనర్జీ అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న స్వాన్ ఎనర్జీ చూస్తే కనుక ఒకసారి ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉందనేది. పెద్ద ఆశాజనకంగా కనిపించట్లేదు. ఫండమెంటల్గా చూస్తే కనుక ఫైనాన్షియల్ డేటా మన అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. డెట్ కూడా ఉంది. ఈక్విటీ తక్కువ అయినప్పటికీ స్వాన్ ఎనర్జీ సో అంత పాజిటివ్గా కనిపించట్లేదు కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఇవాళ చూస్తే కనుక ఈ స్టాక్ 1,131 రూపాయల్లో క్లోజ్ అయింది. 8% పెరిగింది శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్. ఈ మధ్య చూస్తే కనుక 990 రూపాయల నుంచి శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 1,135 రూపాయల వరకు పెరిగింది. కానీ 1,150 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే గతం 4 నెలలుగా చూస్తే కనుక అక్టోబర్లో నవంబర్లో డిసెంబర్ జనవరిలో 1,150 అంటే 1,150 రూపాయల దగ్గర మల్టిపుల్ టాప్స్ ఏర్పడింది. అక్కడ కొంచెం రెసిస్టెన్స్ తోటి కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్. సో కాబట్టి ప్రస్తుతానికి ఫ్రెష్ బైక్ అయితే అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక ఇవాళ జైకార్ప్ ఇవాళ ఒక 8% వరకు పెరిగింది జైకార్ప్. ఇవాళ జైకార్ప్ 110 రూపాయల్లో క్లోజ్ అయింది జైకార్ప్. ఇన్వెస్టర్ల దగ్గర కూడా చాలామంది ఈ స్టాక్ కూడా ఉండడం మనం చూసాము వాళ్ళ ఫోన్ కాల్స్ ద్వారా. ఈ మధ్య ఈ స్టాక్ ఈ 2 రోజుల్లో 100 రూపాయల నుంచి 112 రూపాయల వరకు పెరిగింది. కానీ రెసిస్టెన్స్ చాలా గట్టి రెసిస్టెన్స్ 115-120 రూపాయల దగ్గర గట్టిగా కనిపిస్తుంది. ఈ లాస్ట్ 1 మంత్గా 115 రూపాయలు దాటలేకపోతుంది. దానిపైన సస్టైన్ అవ్వలేకపోతుంది జైకార్ప్. జైకార్ప్ ఒకసారి మనం ఇది టెక్నికల్ పొజిషన్. 115 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. బేసికల్గా జైకార్ప్ చూస్తే కనుక మనకి ఈ మెటల్ ఫాయిల్స్ తయారు చేసే సెగ్మెంట్లో ఉన్న స్టాక్ జైకార్ప్.
అండ్ కొంచెం టెక్స్టైల్స్లో కూడా ప్రెజెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ చూస్తే కనుక అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు, కొంచెం హయ్యర్ సైడే ఉన్నట్టు కనిపిస్తుంది వాల్యుయేషన్స్. ప్రాఫిట్స్ పెద్ద గొప్పగా కనిపించట్లేదు, ఫైనాన్షియల్స్ డేటా చూస్తే అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు జైకార్ప్కి. ఈక్విటీ కాకపోతే బాగా తక్కువ ఉంది, జీరో డెట్ కంపెనీ జైకార్ప్. సో అన్ బేసికల్గా ఈ రెండు కొంచెం పాజిటివ్ ఉంది, బట్ ఓవరాల్గా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక అంత ఆశాజనకంగా కనిపించట్లేదు జైకార్ప్కి. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక ప్రెస్టీజ్ ఎస్టేట్స్ 377 రూపాయల్లో క్లోజ్ అయింది ప్రెస్టీజ్ ఎస్టేట్స్. ఇవాళ చూస్తే కనుక 7% పెరిగింది ప్రెస్టీజ్ ఎస్టేట్స్. ఈ మధ్య రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నింటిలోనూ ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది, యాక్టివిటీ కనిపిస్తుంది. అలాగే ప్రెస్టీజ్ ఎస్టేట్స్ కూడా చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ ఈ సెగ్మెంట్లో, వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ స్ట్రాంగ్ బ్రాండ్ ఉన్న కంపెనీ ప్రెస్టీజ్ ఎస్టేట్స్. సో ఓవరాల్గా మనకి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఈ సెగ్మెంట్లో కూడా మంచి యాక్టివిటీ అనేది కనిపించింది. సో ప్రెస్టీజ్ ఎస్టేట్స్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ ఇవాళ 377 రూపాయల్లో క్లోజ్ అయింది. సో ప్రస్తుతానికి ప్రెస్టీజ్ ఎస్టేట్స్ అయితే హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే సెక్టర్ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం లైమ్లైట్లోకి ఉండడము, అలాగే మార్కెట్ కండిషన్స్ కూడా బాగుంది కాబట్టి ప్రెస్టీజ్ ఎస్టేట్స్ని కూడా హోల్డ్ చేయొచ్చు. అలాగే ఒకసారి మనం నెక్స్ట్ టాప్ స్టాక్స్కి వెళ్ళే ముందు ఒకసారి ఫండమెంటల్ కూడా చూద్దాం. వాల్యుయేషన్స్ కూడా ప్రెస్టీజ్ ఎస్టేట్స్కి డీసెంట్ వాల్యుయేషన్లో ఉంది. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో ఒక 200 రూపాయల నుంచి 400 రూపాయల వరకు లాస్ట్ 1 ఇయర్గా పెరిగిన స్టాక్. అండ్ ఓవరాల్గా ఈ స్టాక్ ఫండమెంటల్గా ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ ప్రెస్టీజ్ ఎస్టేట్స్. ఈక్విటీ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది, అది కొంచెం నెగిటివ్ అంశం అనుకోవచ్చు. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. నేను కూడా అనుకున్నాము పాజిటివ్గా ఉన్న స్టాక్, 180 రూపాయల ఇవాళ క్లోజ్ అయింది, ఇవాళ ఇంచుమించు 7% పెరిగింది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది స్టాక్ ఎస్ఆర్ఎఫ్. ఎస్ఆర్ఎఫ్ మనం ఎప్పటి నుంచి అట్రాక్ చేస్తున్నాం, వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఫండమెంటల్ టెక్నికల్ కంపెనీ. ఇవాళ ఇంచుమించు 4000 రూపాయల దగ్గర క్లోజ్ అయింది, 6.5% వరకు పెరిగింది. సుదర్శన్ కెమికల్ అదర్ డీసెంట్ స్టాక్, 498 రూపాయలు క్లోజ్ అయింది, కెమికల్ రిలేటెడ్ కంపెనీ, 6.5% పెరిగింది. ఆర్ఎస్సి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ 150 రూపాయల్లో క్లోజ్ అయింది, 6% పెరిగింది. బడ్జెట్లో కొంచెం పాజిటివ్గా పవర్ రావడంతో ఈ స్టాక్లో కూడా రికవరీ వచ్చింది. పవర్ ఫైనాన్స్ కంపెనీ అనదర్ పవర్ కంపెనీ 122 రూపాయలు, 6% పెరిగింది. బ్లూ డాట్ లాజిస్టిక్స్ అన్నీ కూడా ఈ మధ్య కొంచెం యాక్టివిటీ వచ్చింది, లాజిస్టిక్స్ కూడా బడ్జెట్ తర్వాత పాజిటివ్గా రియాక్ట్ అయినాయి, పాజిటివ్గా మూవ్ కనిపించాయి, ఇవాళ 5.5% పైగా పెరిగింది. అశోక బిల్డ్కాన్ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు ఫండమెంటల్గా, ఈ స్టాక్ చూస్తే కనుక 113 రూపాయల్లో క్లోజ్ అయింది. గ్రీవ్స్ కాటన్ డీసెంట్ కంపెనీ, 5.5% పైగా పెరిగింది, బేసికల్గా ఇంజనీరింగ్ అండ్ అగ్రి రిలేటెడ్ కంపెనీ, 140 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. గోద్రేజ్ ప్రాపర్టీస్ 5.5% పెరిగింది, అనదర్ డీసెంట్ స్టాక్, అనదర్ ప్రాపర్టీ రిలేటెడ్ కంపెనీ, వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ బ్రాండ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే నెక్స్ట్ చూస్తే కనుక ఎంఎన్ఏ ఫైనాన్షియల్ సర్వీసెస్ 388 రూపాయల్లో క్లోజ్ అయింది, అనదర్ స్ట్రాంగ్ కంపెనీ. చిన్న కొన్ని సెలెక్ట్ ఎన్బిఎఫ్సీలు కూడా బాగా పెరిగాయి, సో బడ్జెట్ బెనిఫిషియరీ అనుకోవచ్చు. గ్రాన్యూల్స్ ఇండియా 5.5% పెరిగింది, ఇది కూడా డీసెంట్ స్ట్రాంగ్ ఫార్మా స్టాక్. ఉజ్జీవన్ ఫైనాన్షియల్స్ 5.5% వరకు పెరిగింది, జేబీ కెమికల్స్ 5.5% వరకు పెరిగింది, కంటైనర్ కార్పొరేషన్ కాన్కార్ 5% పైగా పెరిగింది, అనదర్ స్ట్రాంగ్ కంపెనీ. నోసిల్ డీసెంట్ స్టాక్, 5% పైగా పెరిగింది. ఈక్విటాస్ హోల్డింగ్, మ్యాగ్మా ఫిన్కార్ప్ ఈ రెండు కూడా స్ట్రాంగ్ కంపెనీస్, ఇవి కూడా పెరిగాయి. సో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ చూస్తే కనుక ఇవాళ పెరిగిన స్టాక్స్లో ఫండమెంటల్గానే స్ట్రాంగ్ కంపెనీస్, టెక్నికల్గా బాగా పాజిటివ్గా ఉన్న స్టాక్స్. అలాగే ఒకసారి అనదర్ టాప్ స్టాక్స్ చూద్దాం. ఒకసారి తంగమయిల్ జ్యువెల్లర్స్ 20% పెరిగింది, తమిళనాడుకు సంబంధించిన జ్యువెలరీ స్టాక్ స్ట్రాంగ్గా పెరిగింది. క్యాప్లిన్ పాయింట్ 20% వరకు పెరిగింది. భారత్ వైర్స్ అండ్ రోప్స్ 20% వరకు పెరిగింది. లాన్సర్ కంటైనర్, ఒరిసా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఓఎండిసి ఇవాళ కూడా బాగా పెరిగింది. గుడ్డియర్ అనదర్ స్ట్రాంగ్ టైర్ కంపెనీ, ఇది కూడా పెరిగింది. మార్క్స్ అండ్ ఫార్మా, పాలిమెడిక్యూర్, ఎల్జీ బాలకృష్ణ, ఆర్మన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, వికాస్ డబ్ల్యూఎస్పి, జిఎన్ఏ యాక్సెల్స్, స్పెషాలిటీ రెస్టారెంట్, త్రిభువనదాస్ బీమ్జీ, శ్రీకాళహస్తి పైప్స్, సన్ఫ్లాగ్ ఐరన్, కొతారి ప్రొడక్ట్స్, సఫారీ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా 7-8% వరకు బాగా పెరిగిన స్టాక్. సో ఇది మార్కెట్ పరిస్థితి. ఓవరాల్గా ఇవాళ మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, కాకపోతే 3 రోజులు ఒక అనూహ్యమైన అప్ ట్రెండ్ కనిపించింది. అప్ ట్రెండ్ తర్వాత ఒక కరెక్షన్ కూడా డ్యూ ఉంది కాబట్టి
ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఒక కన్సాలిడేషన్ అయితే మళ్ళీ బై చేయొచ్చు, కానీ ఓవరాల్గా మార్కెట్ అయితే డేంజర్ నుంచి బయటపడినట్టుంది, కొంచెం ఒక సేఫ్ ట్రెండ్లో ఉంది. సో సెలెక్టివ్ స్టాక్స్, కొంచెం స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీస్ మనం తప్పకుండా చూడొచ్చు. ఆన్ ది హోల్ మార్కెట్ డీసెంట్ క్లోజింగ్ ఉందనుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.